ఎలా ఉన్నారు అందరూ అండ్ మీతో ఇంటరాక్ట్ అయ్యి చాలా డేస్ అయింది. ఎడ్యుకేషనల్ కాంటెంట్ ఎందుకు చేయట్లేదు అనేది నేను తర్వాత సపరేట్ వీడియోలో చెప్తాను. సమ్ హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో ఈరోజు మనము కంపోస్ట్ ఎలా చేసుకోవాలి, కిచెన్ వేస్ట్తో మనకున్న లైక్ సరౌండింగ్స్ వాటితో ఎలా చేసుకోవాలో చూద్దాము. సో నేను అక్కడ మనం చూడొచ్చు ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేసి. అంటే వేపాకు తీసుకున్నాను, ఎండాకులు తీసుకున్నాను, గార్డెన్స్ ఆయిల్, కిచెన్ వేస్ట్, కోకోపీట్ ఇలా చాలా తీసుకున్నాను. ఏంటి ఎగ్ షెల్స్ అంటే కిచెన్ వేస్ట్, దానిలో మనకి ఎగ్ షెల్స్ ఉంటాయి, బనానా పీల్స్ ఉంటాయి, గ్రీన్ వెజిటబుల్ వేస్ట్ ఇవి చాలా ఉంటాయి. సో ఎగ్ షెల్స్ ఏంటంటే ప్రైమరీగా కాల్షియం కార్బనేట్ ఉంటాయి. సో అవేంటి మొక్కకు కావాల్సిన కాల్షియంని మనకి అందిస్తుంది అనమాట. నీమ్ లీవ్స్ ఏంటంటే రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో అదేంటి ఆ ప్లాంట్ ఒక రెసిస్టెన్స్ పవర్ని అందజేస్తుంది అనమాట. అంటే క్రిమికీటకాల నుంచి అది తట్టుకోగలిగే శక్తిని ఇస్తుంది. అండ్ గార్డెన్స్ ఆయిల్ ఏంటంటే ఇట్ విల్ కీప్ అంటే చెడు దుర్వాసన రాకుండా అండ్ కంపోస్టింగ్ ఆ ప్రాసెస్ అనేది త్వరగా అవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మనము వానపాము కూడా నేను మధ్యలో చూపించాను కదా, అదేంటంటే ఆల్రెడీ ఉన్న కంపోస్ట్ అదేంటి, దాంట్లో మనకు ఆల్రెడీ ఎత్వామ్స్ ఉన్నాయి. సో అదేంటంటే మనము ఈ బాస్కెట్లో వేసినప్పుడు ఆ బ్యాక్టీరియాని ఎర్త్ వామ్స్ అనేవి ఆ డీకంపోజిషన్ ప్రాసెస్ని త్వరగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. బనానా పీల్స్ అంటే అరటికాయ తొక్కలు ఉన్నాయి, అవేంటంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం కొంచెం క్వాంటిటీస్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి వాటిలో బనానా పీల్స్లో. సో అవి చాలా బలాన్ని ఇస్తాయి అన్నమాట. అండ్ గ్రీన్ వెజిటబుల్ వేస్ట్ తీసుకున్నాం, అవేంటంటే నైట్రోజన్ అండ్ హీట్ ప్రాసెస్ అంటే కంపోజిషన్ ప్రాసెస్ని బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అవసరం లేని బాస్కెట్ ఏమన్నా ఉంటే అది తీసుకున్నాను. సో బకెట్ లాంటిది, దానిలో కింద గార్డెన్స్ ఆయిల్ వేసి తర్వాత నేను ఎర్త్వామ్స్ ఉన్న సాయిల్ ఉంది కదా కంపోస్ట్, సో అది కొంచెం వేసాను. దానిపైన ఒక లేయర్ ఆఫ్ కోకోపీట. సో ఇదేంటంటే కొబ్బరి పీచుతో మనం చేసుకోవచ్చు, ఒకవేళ అవైలబుల్ ఉంటే మీకు దగ్గరలో తెచ్చుకోవచ్చు. అండ్ దానిపైన ఇంకొక లేయర్గా గ్రీన్ వెజిటబుల్ వేస్ట్ వేసాను, దానిపైన ఎండాకులు అండ్ ఆల్సో నీమ్ అంటే పచ్చి అదేంటి వేపాకు కూడా వేసాను. మళ్ళీ దాని ఇంకో పైన లేయర్ వెజిటబుల్ వేస్ట్, మళ్ళీ ఎగ్ షెల్స్ ఇవన్నీ వేసాను అనమాట. సో అండ్ దానిపైన ఉల్లిపాయ పొట్టు అవి కూడా వేసాను. అండ్ నేను చేసిన మిస్టేక్ నాకు అర్థమైంది ఏంటి అంటే దీనిలో మీరు చూడొచ్చు స్వీట్ కార్న్ యొక్క పైన పొట్టు తొక్కులు ఉంటాయి కదా అవి కూడా వేసాను. బట్ ఏంటంటే అవి వేయడం వల్ల డికంపోజిషన్ ప్రాసెస్ అనేది త్వరగా అవ్వదు అనమాట, అంటే అవి తొందరగా డికంపోజ్ అవ్వవు కదా. సో దానిపైన ఇంకొక లేయర్ ఆఫ్ కోకోపీట్ వేసి మళ్ళీ కంపోస్ట్ ఎత్వామ్స్ ఉన్న మట్టి తీసుకున్నాను అది వేసి మళ్ళీ తర్వాత పొడి మట్టి వేసాను గార్డెన్స్ ఆయిల్, దాన్ని ఎండ్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోసేసి దానిపైన వేపాకులు వేసాను అనమాట. వేపాకులు వేసి ఒక 15 డేస్ తర్వాత ఎలా ఉంది అనేసి నేను నిన్న చెక్ చేశాను, అంటే కంపోస్ట్ తయారవుతుందా లేదా. మనం ఇట్లా మధ్యలో కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఓకే అది డ్రైగా అంటే కొంచెం పొడి పొడిగా ఉంటే బెటర్, ఓకే డ్రై అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి కంపోస్ట్ అనేది త్వరగా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంపోస్ట్ మనకి ఆల్మోస్ట్ రెడీ అవడానికి 2 మంత్స్ అంటే 60 డేస్ పడుతుంది అన్నమాట ఈజీగా. బట్ నేను ఇది 15 డేస్ తర్వాత చెక్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ మంచిగానే వచ్చింది. సో నేనేం చేశానంటే ఒక 1/2 కంపోస్ట్ అది నేను కొంచెం కొంచెం తీసుకొని ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్కి వేసాను అన్నమాట. సో అలా కొన్ని కొన్ని ప్లాంట్స్కి వేసాను. అండ్ నేను 1/2 వేసిన తర్వాత కింద వాటర్ క్వాంటిటీ అనేది నాకు కనిపించింది. సో దానివల్ల ఏంటి అంటే ఓకే ఇది ఇంకా రెడీ అవ్వలేదు అనేసి మళ్ళీ నేను తీసుకొని ఎండలో పెట్టాను. సో అలా ఎండలో పెట్టేసి ఓకే మళ్ళీ ఒకసారి టెస్ట్ అదేంటి కొన్ని డేస్ తర్వాత చెక్ చేద్దాము అనేసి నేను మళ్ళీ ఎండలో పెట్టాను అనమాట. ఇది జామ చెట్టుకు కూడా వేసాను, లైక్ ఇది త్వరగా కాయలు ఇచ్చే జామ చెట్టు, లైక్ తైవాన్ జాము ఏదో కొత్త రకం వచ్చింది కదా అది అనమాట, రీసెంట్గా తెచ్చిన ఆ టైము. సో అండ్ ఇలా అంటే ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, బట్ ఇంకొకటి కూడా ఇంకొక పాట్ తీసుకొని కూడా ట్రై చేస్తాను. అండ్
ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఐ విల్ బి బ్యాక్ విత్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ వెరీ వెరీ సూన్. సీ యూ గైస్.